గుడివాడలోని సత్యనారాయణపురంలో ఉన్నాను. మనకి ఈరోజు సువర్చుల గారు కైమా కజ్జికాయ చేసి చూపిస్తా అన్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కీమా కజ్జికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కీమా, గోధుమ పిండి, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, చెక్క, యాలుక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలు, జీడిపప్పులు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి పాండి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆయిల్ వేడెక్కిందండి, చెక్క, యాలుక్కాయలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం కాస్త నూనె తీసుకున్నాము, చక్కగా చెక్కతో మొదలెట్టాము, తర్వాత యాలక్కాయలు వేసాము, తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసారు, ఇప్పుడు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వేగిపోయిందమ్మా? వేగిపోయిందండి. కొద్దిగా కొద్దిగా కరివేపాకు వేసాను. కొద్దిగానే వేస్తారా? వేసాను. గట్టిగానే వేయండి అమ్మా, పర్లేదు, ఆరోగ్యానికి మంచిది. కర్రీ లీవ్స్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. వేయండి అమ్మా. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేయాలి. వేయండి అమ్మా. కొద్దిగా జీడిపప్పులు వేయాలి అంటున్నారు మీరు. జీడిపప్పు వేయాలి అన్నది కరెక్ట్ వాక్యం అన్నమాట. కరెక్ట్, జీడిపప్పు. కొద్దిగా ఉప్పు. ఓకే అమ్మా. ఉప్పు తక్కువ తింటారా మీ ఇళ్ళల్లో? తక్కువ తింటామండి. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ పసుపు అమ్మా. ఓకే. ఇందులో ఏమేమి వేశారమ్మా? ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. తప్పైపోయిందమ్మా, ఏమేం వేయలేదు అని అడగాల్సింది. పొరపాటు ఏం వేశారని అడిగాను. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఓకే, వేయండమ్మా. కారప్పొడి అన్నారు దీన్ని, మల్టీ కారప్పొడి. ఓకే. కైమా శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పసుపు వేసి ఉడికించిన కైమాని ఇప్పుడు అందులో వేసి అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేశారు, కొంచెం పసుపు వేసి ఉడికించారు. అవును, అంతే. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా, అంటే బాగా మెత్తగా ఉడికేదాకా చేశారు? 5 విజిల్స్. ఓకే. ఇప్పుడు ఇదంతా వేగిపోయిందండి. చక్కగా వేగింది. వేగిన తర్వాత ఇది ధనియాల పొడి 2 స్పూన్స్ వేసండి. ఇంకేం కలపలేదు ఇందులో? ఇందులో ఒక యాలుక్కాయ, చెక్క, కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి పెట్టాను మిక్సీ. ఓకే, బాగా పట్టారు. ధనియాల పొడి అయిపోయిందమ్మా? వేసానండి, అంతా వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి కైమా కూర రెడీ అయిపోయిందమ్మా. ఇది పెట్టేయండి. ఓకే. ఇప్పుడు మళ్ళా మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించండి. ఓకే ఓకే. మొత్తానికి మనం కొత్తిమీర వేసి దీని కథ సమాప్తం చేసాం. కైమా కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. పొయ్యి వెలిగించారు, బాండీ పెట్టారు,
ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం నూనె వేసుకోవాలి రైట్ పిండి ఎలా తయారు చేశారమ్మా ఒక కప్పు మైదా హాఫ్ కప్ గోధుమ పిండి కొంచెం salt వాటర్ వేసి కలిపి ముద్దలాగా తయారు చేశారు ఓకే ఇది ఇలా తయారు చేశారు ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ చేస్తారు అవును తర్వాత కజ్జికాయ షేప్ చేస్తారు ముందు చపాతీలా పూరిలాగా వత్తుకొని బా ప్లీజ్ డు దట్ ఓకే అంటే కొంచెం ముద్ద చేతిలోకి తీసుకొని దాన్ని పూరిలాగా పూరిలాగా వత్తుకొని రైట్ అమ్మ చేయండి పొడి పిండిలో తీసుకొని పొడి పిండిలో అద్ది పూరి సైజ్ లో చేసుకోవాలి ఇది అమ్మా తర్వాత ఇది స్టఫ్ చేస్తారు అవునండి అంటే ఇది కొంచెం చల్లార్చాలి అవసరం లేదు ఇలా చల్లారిపోతుంది కదా నేచురల్ చల్లారకుంటే చల్లారకుంటే కొంచెం చల్లార పరవాలి గోరువెచ్చగా వేసుకోవచ్చండి ఓకే కానీ చల్లార్చడం బెటర్ కదమ్మా బెటర్ ఓకే బాగుంటాయి కజ్జికాయ ఇలా పూరిలాగా చేసుకొని ఈ కజ్జికాయలు అచ్చులోకి వేయాలి అచ్చులోకి వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కైబాని కొంచెం ఇందులో వేసి ఓహో మిగతా వేస్ట్ అంతా తీసేస్తారు ఓకే అమ్మ కైమా కజ్జికాయ రెడీ అయింది ఇప్పుడు ఇలా తయారైన కజ్జికాయలు డీప్ ఫ్రై చేసుకుంటామండి అంటే సిమ్ లో ఉంటదా హై లో పెట్టమంటారా అంటే సమానంగా పెట్టుకోవాలండి అచ్చా హై కాకుండా సిమ్ కాకుండా ఎందుకంటే మటన్ ఉంది కాబట్టి కాస్త ఉడకాలి కాబట్టి ఉడకాలి జాగ్రత్తగా వేయించుకోవాలి వెళ్ళాలి